हैप्पी एंड ब्लेस्ड मॉर्निंग फ्रेंड्स, ना पेर नागराज शेखर विजयवाड़ी माटडुतुन्ना। नेनु एमबीए चेशानु, गत 20 संवत्सरालुगा मेडिकल मार्केटिंग लो उन्नानु। मोदटगा श्री गुरुभ्यो नमः। एंदुकंटे गुरु लेने मनं लेमु, तल्लिदंड्रुलु जन्मनिस्ते मनकी ज्ञानान्नि प्रसादिंची గురువులు మనల్ని ఈ విధంగా తయారు చేస్తారు। నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను, ఆ తర్వాత 20 సంవత్సరాల నుంచి మెడికల్ మార్కెటింగ్ లో ఉన్నా అని చెప్పాను। తర్వాత లాక్డౌన్ వల్ల నేను ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి ట్రైనర్ ప్రోగ్రామ్ కంప్లీట్ కూడా చేయడం జరిగింది। సో ఆ క్రమంలో నాకు అద్భుతమైన కోర్స్ చేసే అవకాశాన్ని భగవంతుడు ప్రసాదించాడు। ఇంపాక్ట్ అధినేత గంపా నాగేశ్వరరావు గారి ద్వారా నాకు ఇది వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను। ఈ ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ కోర్సు మాత్రమే నేను కంప్లీట్ చేశానండి। ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన కోర్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు। కాకపోతే నరేంద్ర గారు ఒక అద్భుతమైన గురువు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదండి। ఎందుకంటే అసలు సారు ఈ ఎన్ఎల్పి ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టేనేమో ఎక్కడ కూడా సార్లు యొక్క ఎనర్జీ అనేది తగ్గదండి। కంటిన్యూగా చక్కగా, అంటే సబ్జెక్టు తెలియటం వేరు, అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం వేరు। అర్థమయ్యేటట్టు చెప్పడంలో నరేంద్ర గారు తనకు తనే సాటి అని నేను ఘంటాపదంగా చెప్పగలను। అందులో ఎందుకంటే మనం అందరం, నేను బేసిక్గా తెలుగు బాగా ఇష్టపడతాను, ఇంగ్లీషు మాట్లాడగలిగినప్పటికీ కూడా తెలుగులో మాట్లాడటానికి నేను బాగా ఇష్టపడతాను। సో తెలుగులో మనకు మాతృభాషలో సార్ చెప్పటం వలన, ఎందుకంటే ఇది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, ఇది అంత ఈజీ సబ్జెక్ట్స్ కాదండి। ఎందుకంటే అన్నింటిలోకి మన ఆర్గాన్స్ అన్నింటిలోని మేనేజ్ చేయగలిగినటువంటి సాఫ్ట్వేర్ ఏది అంటే మన బ్రెయిన్. ఈ బ్రెయిన్లో మనం ఏ విధమైన ఆలోచనలు చేస్తే ఏ విధంగా మనం రిసోర్స్ఫుల్ స్టేట్కి వెళ్తాము, అన్రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి అనేది చెప్పటం అంత ఈజీ కాదు, అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు, ఎదుటి వారికి అర్థమయ్యేటట్టు చెప్పటం అంత ఈజీ కాదు। కానీ నేను చెప్పగలను, నరేంద్ర సారు మనకి అరటి పండు ఒలిచి తినిపించినంత ఈజీగా సులభంగా టెక్నిక్స్ అయితే చెప్పారు। కానీ మనం ఆ టెక్నిక్స్ని ఆకలింపు చేసుకొని, అంటే ఒకసారి వింటే వచ్చేది కాదండి, నేనైతే పర్ఫెక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను, సార్ చెప్పిన దాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని తర్వాత నోట్ చేసుకున్నాను, ఏది ఎలా చేయాలి మొత్తం బొమ్మలతో సహా నేను తీసుకున్నాను। అదేవిధంగా సారు అద్భుతమైన పీపీటీని కూడా మా షేర్ చేయడం జరిగింది। వాటిని ఫ్యూచర్లో, అంటే తెలుసుకోవటం ఓన్లీ జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని సంపాదించినంత మాత్రాన ఉపయోగం లేదు, దాన్ని మనం అన్వయించుకొని మన జీవితానికి అన్వయించుకొని మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఏ టెక్నిక్ని మనం వాడితే అన్రిసోర్స్ఫుల్ స్టేట్ నుంచి రిసోర్స్ఫుల్ స్టేట్కి వెళ్తాము అనేది మనం ప్రాక్టీస్ చేయాలి। అందుకని అందరూ ఒక సీక్రెట్ చెప్తారు, ప్రాక్టీస్ 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 మేక్స్ ఎవ్రీవన్ పర్ఫెక్ట్। కాబట్టి మనం సార్ చెప్పిన తన యొక్క నాలెడ్జ్ మొత్తాన్ని, ఎందుకంటే ఎన్నో పుస్తకాలు, కొన్ని పదుల కొద్ది పుస్తకాలు చదివితే కానీ రానటువంటి జ్ఞానం, ఆ పుస్తకాలన్నీ కూడా మేజర్గా ఇంగ్లీష్లో ఉంటాయండి। వాటన్నింటినీ ఆ భాషను పూర్తిగా ఆకలింపు చేసుకుని మనం అర్థం చేసుకుని పుస్తీలు పట్టే బదులు ఒక 10 పుస్తకాలు 20 పుస్తకాల యొక్క సారాన్ని రంగరించి దాని యొక్క ఎస్సెన్స్ని మనకు అందించారండి। సో ఇది చాలా అద్భుతమైన కోర్స్ అని నేను చెప్పగలను। ఎందుకంటే సార్ దగ్గర ఇంకా చాలా కోర్సులు ఉన్నాయి, నేను పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ కూడా జాయిన్ అయ్యాను, ఇంకా ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ అని, సార్ దగ్గర ఏ కోర్సులు ఉంటే ఆ కోర్సులన్నీ చేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, కాకపోతే సార్ ఒక 2 నెలలు గ్యాప్ ఉంటుందని చెప్పారు। సో ఈ కోర్సుని మనం ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టినా కానీ మనం సాధించలేమండి। 16 రోజుల్లో 16 క్లాసుల్లో బేసిక్ ప్రాక్టీషనర్ మొత్తాన్ని, అద్భుతమైన టెక్నిక్స్, అసలు మన మైండ్ ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తుంది, మన ఈ ఎన్ఎల్పి కమ్యూనికేషన్ మోడల్ ఏంటి, అదేవిధంగా ప్రీ సపోజిషన్స్, మనకి ఒక 14 రకాల ప్రీ సపోజిషన్స్ ఉంటాయని చెప్పారు, అదేవిధంగా ర్యాపో బిల్డింగ్ ఎలా చేసుకోవాలి, యాంకరింగ్ ఎలా చేసుకోవాలి, అంటే ఆ రిసోర్స్ఫుల్ స్టేట్ని మనం గుర్తుపెట్టుకొని ఎలా యాంకర్స్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా బ్యాడ్ మెమరీస్ ఉంటే వాటిని ఎలా డిలీట్ చేసుకోవాలి స్విచ్ టెక్నిక్ ద్వారా, అదేవిధంగా మనం వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి, అంటే పెక్సా మోడల్ అన్నమాట, అంటే మన డ్రీమ్స్ గోల్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి, అదేవిధంగా మనం రీఫ్రేమింగ్ ఎలా చేసుకోవాలి, మెటాఫర్స్ ఎలా వాడుకోవాలి, ఫాస్ట్ ఫోబియా క్యూర్ని ఎలా ఫోబియాని ఎలా తీసేసుకోవాలి, అదేవిధంగా మన న్యూరలాజికల్ లెవెల్స్ ఏంటి, మెటా మోడల్స్ ఏంటి,
అదే విధంగా పర్సెప్షువల్ పొజిషన్స్ ఏంటి, టైమ్ లైన్ థెరపీ ఏంటి, అదే విధంగా శాంక్చురీ మోడల్ ఏంటి, ఈ విధంగా అద్భుతమైన టెక్నిక్స్ని వివరించారు. సారు చెప్పిన దాంట్లో 1% కూడా సారు దాచుకోకుండా చెప్పాడు. మనం దాన్ని ఆకళింపు చేసుకొని మన బ్రెయిన్లో నిక్షిప్తం చేసుకొని దాన్ని అవసరానికి సందర్భానుసారంగా టెక్నిక్ని వాడుకోవటం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా ఈ టెక్నిక్స్ అవసరమైన వాళ్ళు ఏదన్నా మనల్ని కౌన్సిలింగ్ అడిగినప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళని ఆ ఇబ్బందుల నుంచి బయటపడవేస్తే గనక మనం రిసోర్స్ఫుల్ స్టేట్కు పోవటము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అవసరమైన వాళ్ళు రిసోర్స్ఫుల్ స్టేట్లో ఉండేటట్లు చేయటమే అనేదే మనం ఈ గురువు గారికి ఇచ్చే దక్షిణగా నేను భావిస్తున్నాను. మనం పే చేసిన అమౌంట్స్ అనేది పీనట్ అండి. దెన్ కంపేర్డ్ టు వాట్ వీఆర్ గెట్టింగ్, వాట్ వీఆర్ గివింగ్ ఈజ్ నథింగ్. అద్భుతమైన కోర్సుని అద్భుతంగా పూర్తి స్థాయిలో అందించిన మీకు ధన్యవాదాలు గురువు గారు. నరేంద్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.